హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మ్యాంగో శ్రీఖండ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ అండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ లాగా చాలా క్రీమీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మ్యాంగో శ్రీఖండ్ చేయడానికి ముందుగా మనం హంకర్డ్ ప్రిపేర్ చేసుకోవాలి. హంకర్డ్ అంటే ఏమీ లేదండి, మనం మామూలు పెరుగుని తీసుకొని ఇంట్లో ఇలాంటి ఒక క్లాత్ తీసుకొని ఇలా టీ స్ట్రైనర్ పెట్టుకొని వడగట్టుకోండి. దీన్ని ఒక రోజంతా ఫ్రిడ్జ్లో ఉంచుకోండి, లేదంటే ఒక 4 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో ఉండాలి. మెయిన్ థింగ్ ఏంటంటే పెరుగు ఫ్రెష్ పెరుగు అయి ఉండాలండి, పులుసు ఉండకూడదు పెరుగు. ఇప్పుడు అలా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాక చూస్తే ఇప్పుడు మనకి గడ్డ పెరుగు వచ్చి ఉంటుంది, చూసారు కదా. అసలు వాటర్ అంతా కూడా కింద చాలా స్ట్రెయిన్ అయిపోయింది. ఇప్పుడు చాలా థిక్ కర్డ్ వచ్చి ఉంటుంది, చాలా క్రీమీగా ఉంటుంది ఈ కర్డ్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ లాగా చాలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. నేను చాలా కొంచెం క్వాంటిటీ తీసుకున్నానండి. మీ దగ్గర పెరుగు ఎక్కువ ఉందంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. నేను ఇవాళ ఓన్లీ ఒక చిన్న స్మాల్ బౌల్కి చేశాను కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పెరుగులో మనము మిక్సీ పట్టుకున్న షుగర్, దాంట్లోనే నేను కొంచెం యాలకులు కూడా కలిపి మిక్సీ పట్టుకున్నాను, అదొక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ మ్యాంగో ప్యూరీ, మ్యాంగో పీసెస్ని తీసుకొని మిక్సీలో వేసుకుంటే ప్యూరీ వస్తుంది, దాన్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని కొంచెం కొంచెంగా మ్యాంగో ప్యూరీ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కలుపుకోండి. చూసారు కదా మ్యాంగో చికెన్ ఎంత ఈజీగా తయారు చేసుకున్నాము. ఇది ఐస్ క్రీమ్ కన్నా కూడా చాలా హెల్తీ ఆప్షన్ అండి, పిల్లలకి ఇచ్చినా కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీకు షుగర్ వద్దు అనుకుంటే హనీతో రీప్లేస్ చేసుకుంటే అది ఇంకా హెల్తీ ఆప్షన్. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక లాస్ట్ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మ్యాంగో క్యూబ్స్ గార్నిష్ చేసుకుంటే మ్యాంగో శ్రీఖండ్ రెడీ. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా ఎంజాయ్ చేయండి. మీరు కూడా దీంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.